ఎక్కడైనా ఎన్నికలు వస్తున్నాయంటే అభివృద్ధి పనులు చకచకా జరిగిపోతాయి, కొత్త రోడ్లు వస్తాయి, కొత్త నీటి పంపులు వస్తాయి, ఇలా చాలా వరకు అన్ని కొత్త కొత్తగా కనిపిస్తాయి। ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలే అన్ని పనులు దగ్గరుండి మరీ చేయిస్తారు। కానీ బీహార్ గయాలోని శంకర్ బీఘా గ్రామంలో పరిస్థితులు ఇందుకు పూర్తిగా భిన్నం। ఈ నెల 29న జరగనున్న స్థానిక ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రజలు తహతహలాడుతున్న ఓటు వేయలేని దుస్థితి। వారి గ్రామంలో ప్రవహిస్తున్న నదిపై వంతన లేకపోవడం వల్ల పోలింగ్ బూత్కు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది। నిత్య జీవితంలో అధికారుల నుంచి సహాయం లేకపోయినా ఇన్నేళ్ళు ఏదో ఒక విధంగా నెట్టుకొచ్చారు। కానీ ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటు వేయాలన్న సంకల్పంతో పెద్ద నిర్ణయమే తీసుకున్నారు। వెంటనే గ్రామస్తులంతా కలిసి నదిపై తాత్కాలిక వంతెనలు నిర్మించేశారు। अभी इलेक्शन है ना 29 तारीख को सर, इसके वजह से हम लोग बिना नदी उस पार जाए कैसे वोट दे पाते हैं। ये सर इलेक्शन आ रहा है ना सर, तो हम लोग को नया कैंडिडेट को, युवा लोग को जो विकास करे उनका चुनना है, तो उसका वोट देने का क्रेज है। तो इसके वजह से सर जब हम लोग वोट ही नहीं दे पाएंगे तो किस कैसे चुनेंगे एक अच्छे नेता को। ఓటు వేయాలన్న సంకల్పం తమకు ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ ఇబ్బందులను లెక్క చేయడం లేదన్నారు। అధికారుల నుంచి ఎలాంటి సహాయం అందదని గుర్తించి గ్రామస్తులంతా కలిసి వంతెన నిర్మించినట్లు వెల్లడించారు। ఈ నెల 29న జరగనున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటు వేస్తామని, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుణ్ణి ఎన్నుకుంటామని స్పష్టం చేశారు। గ్రామస్తులు వంతెన నిర్మిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి। ఈ బ్రిడ్జ్ ప్రభుత్వం కట్టించిన దానికన్నా దృఢంగా ఉంటుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు।